హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. బొత్స ఏకగ్రీవ ఎన్నిక వైసీపీకి ఎంత లాభం అంటే, విశాఖ జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కోటాలో ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ విజయం సాధించారు. పోటీలో ఉన్న ఒకే ఒక స్వతంత్ర అభ్యర్థి విరమించుకోవడంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవం అయింది. అయితే ఈ విజయం వైసీపీకి ఏ మేరకు లాభం చేకూరుస్తుందనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు మెడల వంచి ఈ విజయం సాధించామని సాక్షాత్తు వైసీపీ అధినేత జగన్ అంటున్నారు. వైసీపీ పూర్వ వైభవానికి బొత్స విజయం బీజం వేసిందని అంటున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అసెంబ్లీ ఎన్నికలలో 11 స్థానాలకు పడిపోయిన వైసీపీకి నెలల వ్యవధిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం ఊరటనిచ్చేదే. అంత మాత్రాన ఈ విజయంతో ఏపీలో వైసీపీ ఫామ్లోకి వచ్చేసిందని, ఇక తిరుగులేదని, 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే 2029లో విజయం ఆ పార్టీదేనని అంచనా వేస్తే మాత్రం అమాయకత్వమే అవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన ఫలితాలు, ప్రజలు ఇచ్చిన తీర్పు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ విజయం, ప్రజాప్రతినిధుల తీర్పు. టీడీపీ కంటే ఇక్కడ 200కి పైగా ఓట్లు వైసీపీకి ఎక్కువగా ఉన్నాయి. టీడీపీ నుంచి ఒత్తిడులు లేవు కాబట్టి, అసలు ఆ పార్టీ పోటీలోనే లేదు కాబట్టి వైసీపీ ఓట్లు చెక్కు చెదరలేదు. ఇది ఏకపక్ష విజయమే అయినా ప్రజలు ఎక్కడా ఓటింగ్లో పాల్గొనలేదు కాబట్టి ప్రజల్లో మార్పు వచ్చేసిందని అనుకోలేం. మరోవైపు ఈవీఎం ఓటింగ్ కాదు కాబట్టి తమదే విజయం అంటూ వైసీపీ ధీమా వ్యక్తం చేయడంలో కూడా అర్థం లేదు. 2029లో కూడా ఏపీలో ఈవీఎంలతోనే ఓటింగ్ జరుగుతుంది. అంత మాత్రాన ఈవీఎంలపై అనుమానంతో వైసీపీ పోటీకి దూరంగా ఉండలేదు కదా. బ్యాలెట్ బాక్స్ అయితేనే నామినేషన్లు వేస్తాం, లేకపోతే పోటీలో పాల్గొనమని వైసీపీ నేతలు అనలేరు కదా. తీవ్ర నిరాశలో ఉన్న వైసీపీకి ఖచ్చితంగా ఈ విజయం కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. అదే సమయంలో కూటమిపై ఇది ప్రభావం చూపుతుందనుకోలేం. బొత్స గెలవడం వల్ల శాసన మండలిలో వైసీపీకి కొత్తగా పెరిగే బలమేమీ ఉండదు. ఆల్రెడీ కొంతమంది వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీతో టచ్లో ఉన్నారు. వారందరూ వెళ్ళిపోతే బొత్స లాంటి ఒకరిద్దరు మాత్రమే ఆ పార్టీలో ఉంటారు. అసలు శాసన మండలి రద్దు చేస్తానన్న జగన్ ఇప్పుడు ఈ ఎన్నికల కోసం ఇంత ఆరాటపడడం ఎందుకంటూ టీడీపీ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. ఈ విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా ఎమ్మెల్యేగా ఓడిపోయిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా అయినా చట్టసభలోకి రీఎంట్రీ ఇస్తారనుకోవాలి.